हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल कामाक्षी व्लॉग्स एंड ज्यूलरी। अंदर एला मंचा मनस्फूर्ति को अंदर पेर पेरना गुड मॉर्निंग टू ऑल। ईरोजुक मंची रेसीपी तो अंदर की इष्ट मंची रेसीपी तो अच्छे नेन मुंकोचेसा चूसर कदा चिकेन फ्राई ओक चुका नीलू लेकिन अदी मगवा स्टाइल वालू स्पेशल मंचिंग कोसम వాళ్ళు స్పెషల్గా పార్టీలు చేసుకునేటప్పుడు అప్పుడు వాళ్ళు వంట చేసుకుంటుంటారు చూడండి, ఆ చికెన్ ఫ్రై అన్నమాట। ఎక్కువగా ఏందంటే ఇదైతే గనక పొలాల్లో దొడ్లు దొల్లో వాళ్ళు వండుకుంటుంటారు, అట్లా నేను ఆ స్టైల్ అయితే నేను ఇప్పుడైతే చేయబోతున్నాను అన్నమాట। ఇట్లా బాండిలు పెట్టేసుకొని ఆనియన్ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట। దీంట్లో వాటర్ అనేది కూడా యాడ్ చేయము, అలాగే నూనె కూడా యాడ్ చేయమన్నమాట। వాటర్ లేకుండా నూనె లేకుండా ఇది మంచిగా కుక్ అవుతది, ఫ్రై అవుతది। నేనైతే 1 కిలో చికెన్ తీసుకున్నాను, అదంతా శుభ్రంగా కడిగి పెట్టుకొని అవంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా దాన్ని కలిపెట్టుకోవాలన్నమాట। కలిపెట్టుకొని మంచిగా కొంచెంసేపు దాన్ని కుక్ అవనివ్వాలి, అప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది బయటికి వచ్చేస్తాయి అన్నమాట। చికెన్ లో వాటర్ అంతా బయటికి వచ్చేస్తాయి, అప్పుడు పసుపు మళ్ళీ కారం వేసి మళ్ళీ దాన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది దాన్ని అలా ఉడకనిచ్చాలన్నమాట। చూసారు కదా ఎంత మంచిగా కుక్ అవుతూ ఉందో। అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిస్తున్నా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా నాకు ఒక లైక్ ఇవ్వండి। నేనైతే కొంచెం అంటే పెరుగు వేసుకున్నాను, ఎందుకంటే మంచిగా నీచు వాసన అనేది ఉండదు, కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చికెన్ లో కొంచెం పెరుగు యాడ్ చేసుకోండి, చాలా మంచిగా ఉంటుందన్నమాట। ఇప్పుడు ఆ వాటర్ ఉన్న పెరిగేసాం కదా, కొంచెం వాటర్ వచ్చాయి కదా, అందుకని నేను మూత పెట్టేసేసి మళ్ళీ మగ్గించాను అన్నమాట। చూడండి ఎంత బాగా అయిపోయిందో। ఈ మసాలా అయితే పొడి మసాలా అన్నమాట, నేను ఏమీ వేయలేదు, బియ్యం ధనియాలు వేయించి మిక్సీ పట్టుకొని దాంట్లో కొంచెం అల్లము వెల్లుల్లి వేసి పొడి మసాలా లాగా మిక్సీ పట్టుకున్నాను, అదంతా దీంట్లో వేసేసుకున్నాను అన్నమాట। అలాగే కొత్తిమీర పుదీనా కూడా మన యాజ్ యూజువల్ మనం ప్రతి దాంట్లో వేస్తూ ఉంటాము। అలా ఇలా అయితే నేను దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మంచిగా కలిపెట్టేసుకోవాలన్నమాట। మంచిగా కలిపెట్టేసుకుంటే మళ్ళీ ఏం జరుగుతుందంటే అదంతా కుక్ అవుతుంది। ఇదైతే కనుక ఫైనల్గా కసూరి మేతి కొంచెం అయితే యాడ్ చేశాను, చూశారు కదా ఎంత బాగా మొత్తం అనేది అంటుకోకుండా చాలా బాగా కుక్ అయ్యిందో చూడండి। నేనైతే దీని చేశాను చాలా, అంటే మనం డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా మంచిగా పాతకాలం స్టైల్లో అది మగవాళ్ళు చాలా బాగా చేసుకుంటారు, వాళ్ళు అయితే కదా మంచిగా అంటే ఎందుకంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి అలాగే ఆ స్టైల్లో నేనైతే చేశాను। మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, చెప్పాను కదా నేను, మీరు వీడియో నచ్చితే కనుక నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి అన్నమాట। మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి అయితే షేర్ అవుతుంది। ఇలా పళ్ళెంలోకి మనం కొంచెం ఒక 4 ముక్కలు తీసుకొని కొంచెం ఇవైతే గనక ఉలవచారు అన్నమాట, ఉలవచారుతో సర్వ్ చేసుకొని ఏ రసమైనా మీరు పప్పుచారు చేసుకోండి, రసం చేసుకోండి, ఉలవచారు చేసుకోండి, దేంట్లో అయినా సర్వ్ చేసుకుంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట, ఓకేనా।